బీఆర్ఎస్ మీటింగ్ హాజరైన నూట ఆరు మంది ఉద్యోగుల సస్పెన్షన్ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ చర్యలు ఫీల్డ్లో మద్దతు కోసం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి స్కెచ్ విషయం బయటపడుతుంది బయట బయటపడటంతో ఈసీ కన్నెర్ర నష్టపోయిన ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల కలకలం బీఆర్ఎస్ మీటింగ్కి మెదక్కు పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వెంకట్రామారెడ్డికి సంబంధించి ఒక మీటింగ్ పెట్టిండట అందులో ఈ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నూట ఆరు మంది పాల్గొన్నారట వాళ్ళ జీవితాన్ని ఆగం చేశారు మొత్తానికైతే వాళ్ళు కనిపెట్టారు వీడియో లేదా బయటకు వచ్చిన ఎన్నికల కమిషన్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది సస్పెండ్ చేసి పడేసింది ఎందుకు తేట పనులు మీ ఉద్యోగం మీరు చేసుకోక ఈ రాజకీయాలు ఉంటనే ఉంటే వాళ్ళు ఈ ఈ ఆడ తిట్టుకుంటాడు వాడిని నీడి మళ్ళీ ఇందులో వా తిట్టినోడే మళ్ళా బొగుడుతుడు మళ్ళా కండవులు మారుతారు ఇప్పుడు చూడలేదు మనం బీఆర్ఎస్ పార్టీలో మొన్నదా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళు పోయి ఓహో రేవంత్ రెడ్డి అంతటోడు ఇంతటోడు మొనగాడని అంటలే కేసీఆర్ని తిట్టిన వాళ్ళు మళ్ళీ ఇది బిఆర్ఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాడు మొండదా కేసీఆర్ని తిట్టు గడీల పాలనని గడియలన బద్దలు కొడతాం ఏనుగు మీద పోయి గడీలను బద్దలు కొడుతున్నాడు ఏనుగు మీద ప్రగతి భవనం పోయి ప్రగతి భవన బో గోడల బద్దలు కొడతా గడీలను బద్దలు కొడతా రాష్ట్రంలో ఆ ఏనుగును బజార్ పెట్టి కారిక్య ఇప్పుడు అదే నోటితోని కేసీఆర్ అంతా గొప్పోడి దేశంలో లేదని ఆయన పోడుతున్నాయి ఎందుకు మీకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసి తేట పనులు చేసి పోయి అండ్ల పాల్గొని ఎవడన్నా అన్నం పెడతారు ఇప్పుడు కుటుంబాలు బధారణ పడే పరిస్థితికి వచ్చాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగుల పాపం బదారణ పడతారు రాజకీయ నాయకులు నమ్మితే వాళ్ళు నట్టేట ముంచే వ్యవహారమే ఏ పార్టీ అని కానీ ఒక ఒక ఉద్యోగంలో ఉండి బాధ్యతకాల స్థానంలో ఉన్నప్పుడు ఒక పార్టీ కొమ్ముగాసే కార్యక్రమం వెంకట్రామరెడ్డి అవును మీకు చుట్టమా ఆయన ఆయన ఇంట్లో సొమ్మెత్తారు ఇప్పుడు మీరు ఉద్యోగం సస్పెండ్ అయ్యారు కాబట్టి ఇది ఆలోచించుకోవాలి ప్రతి ప్రభుత్వ ఉద్యోగం ఆలోచించుకోవాలి అలర్ట్ ఉండాల వాళ్ళు ఏదో టెంప్ట్ చేస్తారు మనం ఇదే ఇదేదో సెంటిమెంటు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ బీజేపీ అని సెంటిమెంట్ లేపుతారు దేనికి వద్దు ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగు లెక్కనే ఉండాలి మీరు ప్రభు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే రాజకీయ పార్టీ నాయకులు అవుతారు అప్పుడు మీకు ఉద్యోగం అవసరం లేదు